ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఒకటవ బుధవారము ప్రజల పాపముల పరిహారార్థము ఆయన తన సోదరులను పోలినవాడయ్యెను మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు సోదరులారా తాను పుత్రులను పిలుచువారు రక్త మాంస పూరితములకు శరీరములు కలవారగుటచే యేసును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యను మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింప చేయకుటుకును తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతా బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యను ఆయన సహాయపడునది దేవదూతలకు కాదను విషయము స్పష్టము అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు అబ్రహాము సంతతికి ఆయన తోడ్పడును ప్రజల పాపముల పరిహారార్థము భగవత్ సేవలో విశ్వసనీయుడును దయామయుడగును అగు ప్రధాన యాజకుటగుటకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు తన నిబంధనమును నిత్యము పాటించును తన వాగ్దానములను నిరతము నెలకొల్పుకొను ఈనాటి సువిశేషము పునీత మార్కుగారు వ్రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి ముప్పై తొమ్మిదవ వచనము వరకు పిదపయేసు ఆ ప్రార్థనా మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సిమోను ఆంధ్రేయుల ఇంటికి పోయెను అప్పుడు సిమోను అత్త జ్వరముతో మంచము పట్టియుండెను వారు ఆమె విషయమును ఆయనకు తెలిపిరి ప్రభువు సమీపించి ఆమె చేతిని పట్టి లేపగా జ్వరము వీడిపోయెను అంతట వారికి పరిచర్య చేయసాగెను సాయం సమయమున ప్రజలు సకల వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని ఏసు వద్దకు తీసుకొని వచ్చిరి ఆ పురవాసులందరూ ఆ ఇంటి వాకిట గుమిగూడిరి అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరూను ఏసు స్వస్థపరచి పెక్కు దయ్యములను వెడలుగొట్టెను తనను ఎరిగియుండుట వలన ఆ దయ్యములను మాటలాడనీయలేదు ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించెను సిమోను అతని సహచరులు ప్రభువును వెళ్ళి ఆయనను కనుగొని అందరూ మిమ్ము వెదుకుచున్నారు అని చెప్పిరి మనము పరిసర గ్రామములకు పోవుదము రండు అచ్చట కూడా నేను సువార్తను ప్రకటింపవలయును ఇందుకొరకే నేను బయలుదేరి వచ్చి తిని అని ఆయన వారితో చెప్పెను ఆయన ప్రార్థనా మందిరములలో స్వార్తను ప్రకటించుచు దయ్యములను వెడలగొట్టుచు గలిలియా సీమందంతటా పర్యటించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక